హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయలక్ష్మి. అందరు ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. ఆనందంగా ఒక చోట చేరి ముచ్చట్లు చెప్పుకుంటూ పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటున్నారు కదా అందరూ. సో ఇక్కడ కూడా ఆఫ్టర్నూన్, ఇంకా మార్నింగ్ టిఫిన్స్ అయిపోయినాయి. ఆఫ్టర్నూన్ ఏం చేసుకుందామని డిస్కస్ అయిన తర్వాత క్యారెట్ పచ్చడి చేసుకుందామని పిల్లలు కూడా అన్నారు. సో ఇంకా క్యారెట్ పచ్చడికి కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుంటున్నాము. అలాగే రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను. క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కావలసిన చింతపండు, కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి. అలాగే పచ్చిమిర్చి, మనం క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఉప్పు, కొబ్బరి మిక్సీ చేసుకోవాలి మెత్తగా. అందులో కొంచెం జీలకర్ర వేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ మెత్తగా పచ్చడి అంతా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమే. పోపు ఏముందండి, కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే నువ్వులు వేసుకొని ఇంగు వేసుకుంటే ఇంకా పచ్చడి మరింత రుచికరంగా ఉంటుంది కదా. సో పోపు అయిపోయింది. ఇంక ఇక్కడ మేము లంచ్ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. మా పాప మీతో షేర్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వంటలు వచ్చేసి అన్నం, పొట్లకాయ ఫ్రై, రసం, క్యారెట్ పచ్చడి, పెరుగు, అను నీళ్ళు. ఇంకా అలా లంచ్ అయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇంటి దగ్గర శివాలయం గుడి ఉంటుందండి. అక్కడ రాముల వారి వార్షికోత్సవం సందర్భంగా సీతారాముల కళ్యాణం చేశారు. గుడి చాలా బాగుంటుందండి, చాలా పెద్ద గుడి. సరే, గుడికి వెళ్ళాం కదా, ఆ క్లిప్ కూడా యాడ్ చేద్దామని చెప్పేసి గుడిది కూడా ఒకసారి వీడియో తీసాము. అలాగే ఇక్కడ మా అత్తయ్య గారు, మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పారాయణం చేస్తున్నారండి. అది కూడా షేర్ చేస్తున్నాను, ఒకసారి వినేయండి. అలా మధ్యాహ్నము రాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత ఈవినింగ్ తులసి మాలతో, తులసి ఆకులతో రాముల వారిని అలంకరించారండి, పూజ చేశారు. అలాగే ఇక్కడ పారాయణం చేశారు కదా, పారాయణం చేసుకున్న తర్వాత మేము కూడా దేవుడి దర్శనం చేసుకొని అలా గుళ్ళో మా ఈవినింగ్ గడిచిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా డిన్నర్ చేసుకొని పడుకున్నామండి. ఇంకా మీకు ఈరోజు ఎలా జరిగింది, ఎలా ఉంది షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బాయ్.